2021 మే 17 సోమవారం రోజున సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 ఈరోజు సూర్యరాశి వృషభం ఇంకా చంద్రరాశి కర్కాటకం ఈరోజు తిథి పంచమి ముగింపు ఉదయం 11:35 ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం 9:00 నుంచి 10:15 వరకు తిరిగి సాయంత్రం 4:00 నుండి 6:00 వరకు ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ముగింపు మధ్యాహ్నం 1:22 ఆ తర్వాత పుష్యమి నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:43 వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:27 వరకు ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు యమకండం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:19 వరకు ఈరోజు వజ్రం రాత్రి 9:53 నుండి రాత్రి 11:35 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి మధ్యాహ్నం 1:38 వరకు తిరిగి సాయంత్రం 3:20 నుండి సాయంత్రం 4:11 వరకు ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వారి దగ్గర స్నేహితులు లేదా దగ్గర బంధువులు వీరి పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. దాని కారణంగా ఈరోజు అంతా కూడా ప్రశాంతంగా ఉండలేకపోతారు. మేషరాశి వారికి వారు ఇష్టపడే వ్యక్తుల యొక్క నిర్లక్ష్యం అనేది పట్టించుకొని తత్వం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దాని కారణంగా ప్రశాంతంగా ఉండలేక చాలా బాధపడతారు. అలాగే ఈ రోజున మేషరాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ఎక్కువ వరకు ప్రతి విషయంలో కూడా కష్టాన్ని ఎదుర్కొంటారు. అయితే ప్రతిసారి కూడా ప్రయత్నం చేద్దాము అనుకుంటూనే విఫలమవుతూ ఉంటారు. అలాగే చాలా కాలం నుంచి ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈరోజు కొంత డబ్బు చేతికి అందుతుంది. అయితే మీకున్నటువంటి ఖర్చులు తక్షణమే పరిష్కరించవలసినటువంటి సమస్యలకు సంబంధించి కొంత డబ్బును ఖర్చు చేస్తారు. అలాగే మేషరాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు వారికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క అలవాట్లు పద్ధతులను కొంత మార్చుకోవడం మంచిది. అలాగే ఎవరు ఏ విషయం చెప్పినా దానిని అంగీకరించేందుకు సిద్ధంగా ఉండండి. అలాగే మీ యొక్క సమస్యలు మీకున్నటువంటి కష్టాలు ఇతరులకు ఎవరికి కూడా చెప్పకుండా మీకు మీరుగా ప్రయత్నాలు చేయడం మంచిది. ముఖ్యంగా ఇంట్లో వ్యక్తులకు చెప్తే దాని ప్రభావం కుటుంబ సభ్యులపై ఎక్కువగా ఉండబోతుంది. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారానికి సంబంధించిన ప్రతి విషయం ప్రతి వ్యవహారంలో కూడా మీదే కరెక్ట్ అని అస్సలు అనుకోకండి. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి చాలా విషయాలలో మీరు చాలా వెనుకబడి ఉన్నారనే విషయాన్ని గుర్తించండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా మేషరాశి వారు ఈ రోజున వారి కాలుకు నలుపు దారాన్ని కట్టుకోవడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు లేదా తెలుపు, ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. వృషభ రాశి వారిపైన ఈరోజు ఇతరుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ఇతరులు చెప్పే మాటలను ఎక్కువగా నమ్ముతారు. ఇతరులు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్ముతారు. అయితే వారు చెప్పే దాంట్లో వాస్తవం ఎంతో అస్సలు ప్రయత్నం చేయరు. ముఖ్యంగా వృషభరాశి వారు ఈరోజు ఇతరుల మాటలకు ఇతరుల ప్రలోభాలకు త్వరగా గురి అవుతారు. అలాగే అన్ని విషయాలలో దయాగుణంగా ఉండే వృషభరాశి వారు ఈరోజు కొందరు వ్యక్తుల విషయంలో మాత్రం కొంచెం కఠినంగా ఉంటారు. అలాగే మీకు సంబంధించి మీ దగ్గర వారి యొక్క సహకారంతో వ్యాపార పరంగా మాత్రం మంచి లాభాలను పొందుతారు. వృషభరాశి వారికి వ్యాపార పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సంతానం విషయంలో చాలా సంతోషంగా ఉంటారు. చాలా కాలం నుంచి మీ సంతానం విషయంలో చేద్దాము అనుకుంటున్నటువంటి ఒక పనిని ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ఇంకా వృషభరాశి వారు ఈరోజు వారిని వారు మరింత దృఢంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. వారిని వారు మరింత ఉత్సాహపరుచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున వృషభరాశి వారు ఏ విషయంలో కూడా ఇతరుల యొక్క మాటలను గుడ్డిగా నమ్మకండి. ఉద్యోగపరంగా ఈ రోజున వృషభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి ఇంతకుముందు కన్నా ఈరోజు చాలా సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఈరోజు మీరు డబ్బుకు సంబంధించి చేసేటువంటి వ్యవహారాలు చాలా స్వతంత్రంగా ఉండాలి. డబ్బు విషయంలో స్వతంత్రంగా నిర్ణయానికి రండి తప్ప వేరొకరు చెప్పే మాటలను నమ్మి ఎక్కడా కూడా పెట్టుబడి కానీ ఖర్చులు కానీ చేయకండి. అలాగే ఈ రోజున వృషభరాశి వారు ఇతరుల పట్ల ఈర్ష్య ద్వేషం అసూయకు దూరంగా ఉండాలి. మీలో ఏ విషయానికి సంబంధించి ఎవరి మీద కూడా ఈర్ష్య అసూయ పెరగకుండా జాగ్రత్త పడండి. మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో కూడా నియంత్రించుకోండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు, ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7.
మిథున రాశి వారు ఈరోజు ఒక విషయానికి సంబంధించి ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా మిథున రాశి వారు ఒక విషయంలో ఏది ఉత్తమమైందో ఎంచుకోలేక చాలా ఇబ్బంది పడతారు. అయితే సహజంగానే ప్రతి విషయంలో చాలా దృఢంగా ధైర్యంగా ఉండే మీనరాశి వారు ఈరోజు ఒక విషయంలో మాత్రం నిర్ణయాన్ని తీసుకోలేక సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. అయితే ఏదైనా విషయాన్ని అంగీకరించే ముందు దానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఎదుటివారు మీకు సంబంధించిన ఒక విషయంలో మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆ విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఇంకా మిథున రాశి వారు ఈరోజు ఎదుటి వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి సిద్ధమవుతారు. కానీ ఆర్థికంగా మీరు ఒకరికి సహాయం చేస్తున్నారు అంటే భవిష్యత్తులో మీకు ఇబ్బంది వస్తుందా రాదా అనే విషయంపైన దృష్టి పెట్టండి. అలాగే మిథున రాశి వారు కొత్త స్నేహితులు కొత్త వ్యక్తులతో పరిచయాల కోసం ఎక్కువగా ఆరాటపడతారు. అలాగే ఎవరితో కూడా ఏ విషయంలో కూడా వాగ్వివాదానికి దిగకండి. పౌరుషంగా ఎవరితో కూడా మాట్లాడకండి. వ్యాపార రంగానికి చెందిన వారు వారి వ్యాపారానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అనుభవజ్ఞులు లేదా మీ మంచి కోరుకున్న వ్యక్తులతో చర్చించండి. వ్యాపారపరంగా ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరితో కూడా ఏ విషయంలో కూడా గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఇంకా మిథున రాశి వారు ఈ రోజు శనీశ్వరుని గుడిలో శనీశ్వరునికి నువ్వుల నూనెను దానం చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. కర్కాటక రాశి వారికి ఈరోజు వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. అలాగే ఇప్పటి వరకు మీకు అంతు పట్టకుండా పెద్ద సమస్యగా ఉన్నటువంటి దానికి ఈరోజు పరిష్కారాన్ని పొందుతారు. ఇంకా కర్కాటక రాశి వారికి వారి యొక్క ప్రయత్నాలు వారు చేసే పనులను చెడగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కర్కాటక రాశి వారు వీలైనంత వరకు మీరు నమ్మనటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి, లేకుంటే ఇబ్బంది పడవలసి వస్తుంది. దగ్గర బంధువులే కదా అని దగ్గర వారికి సహాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకున్నటువంటి మంచి పేరు పోతుంది. దగ్గర వారికే కదా అనే సహాయం చేస్తే భవిష్యత్తులో వారు మీకు ఇబ్బందికరంగా మారుతారు. వ్యాపార రంగానికి చెందిన కర్కాటక రాశి వారికి వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా డబ్బుకు సంబంధించి చేసే వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపారానికి సంబంధించి వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా కానీ దానిని అప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేయండి. తప్ప చిన్న సమస్యే కదా అని వాయిదా వేయకండి. ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. కర్కాటక రాశి వారు ఈరోజు వీలైనంత వరకు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. అలాగే ఈ రోజున మీకు సంబంధించి మీ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఇతరుల జోక్యం ఉండకుండా జాగ్రత్త పడండి. తొందరపాటుగా ఏ పనులను చేయకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా కర్కాటక రాశి వారు ఈరోజు రాగితో చేసిన కడియం కానీ, రాగి గొలుసు కానీ, రాగి ఉంగరం కానీ, ఇలా రాగితో చేసిన దేన్నైనా సరే ధరించడం చాలా మంచిది. రాగితో చేసినటువంటి గాజు కానీ, కడియం కానీ, ఉంగరం, గొలుసు, ఇలా ఏదైతేనా సరే ఈరోజు మొత్తం ధరించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు ఇంకా నీలం. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 8. సింహరాశి వారికి ఇంతకుముందు ఉన్నంత కోపం ఈ రోజు నుంచి ఉండడం మంచిది కాదు. ముఖ్యంగా ఇంతకుముందులాగా అందరి మీద కోపాన్ని ప్రదర్శించడం, అందరి మీద పెత్తనం చేయడం అనేది అస్సలు మంచిది కాదు. సింహరాశి వారు వారి నోటిని వారి యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే వీలైనంత వరకు ఎదుటివారు చెప్పేది ప్రశాంతంగా వినండి, లేకుంటే మీరే సమస్యల్లో పడతారు. అలాగే సింహరాశి వారు ప్రతి విషయంలో కూడా అదృష్టమని, కలిసి వస్తుంది అని ఇలాంటి వాటిని నమ్మకండి. పూర్తిగా మీ కష్టంతోనే దేన్నైనా సాధించే ప్రయత్నం చేయండి. సింహరాశి వారు సహజంగానే చాలా విషయాలలో చాలా సమర్థవంతంగా ఆలోచించగలుగుతారు. చాలా తెలివైనటువంటి వ్యక్తులు కూడా. అయితే ఈ మధ్య కాలంలో మీకున్నటువంటి బద్ధకం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా సింహరాశి వారు పొందిన దానికన్నా కూడా పోగొట్టుకునేదే ఎక్కువగా ఉంది. అందుకే సింహరాశి వారు ఇప్పటి నుంచైనా సరే అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి నుంచైనా సరే ప్రతి విషయం, ప్రతి దాంట్లో కూడా నిజాయితీగా ఉండాలి. చాలా వరకు కష్టపడండి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా మంచి లాభాలు దక్కుతాయి. వ్యాపారానికి సంబంధించి మీకున్నటువంటి మంచి పేరు, మీ అనుభవంతో భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. మీ అనుభవం, మీకున్నటువంటి మంచి పేరుతో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి, ఇంకా వ్యాపార విస్తరణకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలలో మంచి ఫలితాలను పొందుతారు. ఇంకా సింహరాశి వారు వ్యాపారపరంగా ఇంతకు ముందు దానికన్నా కూడా భవిష్యత్తులో మంచి లాభాలను దక్కించుకుంటారు.
ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఇంకా స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. సింహరాశి వారికి ఈరోజు డబ్బుకు సంబంధించి చేసే ప్రయత్నాలు, అదనపు ఆదాయం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా సింహరాశి వారు ఈ రోజున వారికి సంబంధించిన పనులు, వారికి సంబంధించిన వ్యవహారాలలో ఇతరుల చుక్కే ఉండకుండా చూసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ రోజున సింహరాశి వారు ఎక్కువ వరకు వైట్ కలర్ బట్టలను వేసుకోవడం మంచిది. అలాగే ఎవరైనా వృద్ద మహిళకు అటుకులు ఇంకా పంచదారను దానం చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు లేత తెలుపు, ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. కన్యారాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ప్రతి విషయంలో కొంచెం సున్నితంగా ఉండాలి. ఇంతకుముందు అంత కఠినత్వం ఈ రోజు నుంచి పనికిరాదు. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా సున్నితంగా మాట్లాడండి. ఎదుటివారు చెప్పిన దానిని అప్పటికప్పుడు వ్యతిరేకించకండి. అలాగే ఎదుటివారి కన్నా మీకు ఎక్కువగా తెలుసు అనేటువంటి ఆలోచనను దూరం పెట్టండి. కన్యారాశి వారు ప్రతి విషయంలో కూడా ఈరోజు కఠినంగా ఉండడం మంచిది కాదు. మీకన్నా చిన్నవారి పట్ల చాలా వరకు కఠినంగా ఉండకండి. అలాగే కొన్ని విషయాలు ఎవరు చెప్పినా కానీ వినండి. అది మీకు ఆర్థికంగా లాభాలను తెస్తుంది. ముఖ్యంగా మీ కష్టాన్ని గుర్తించి, మీ కష్టం మీ శ్రమను గుర్తించి ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే దానిని పాటించే ప్రయత్నం చేయండి. ఎవరు ఏది చెప్పడానికి వచ్చినా కానీ వారిని అప్సెట్ చేయకండి. ఇంకా కన్యారాశి వారు ఈరోజు వారికంటే ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపార పరంగా ఈరోజు కొత్త పనులు ప్రారంభించడానికి కూడా చాలా మంచి రోజు. వ్యాపారానికి సంబంధించి ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలి అన్న, ఒప్పందాలు సంప్రదింపులు చేసుకోవాలి అనుకున్నా కానీ ఈరోజు చాలా మంచి రోజు. ఇంతకుముందు కన్నా కూడా కన్యారాశి వారు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఉద్యోగ పరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా కన్యారాశి వారు ఈరోజు నల్ల చీమలకు చక్కెరను వేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు, ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. తులారాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు చేసే పనులు, ఈరోజు చేసే వ్యవహారాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే తులారాశి వారు వారి మాట తీరును కొంచెం మార్చుకోవలసి ఉంటుంది. ఇంతకుముందు కన్నా కూడా తులారాశి వారు వారి మాటలు, వారి మాట తీరులో కొంత మార్పు చేసుకోవాలి. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా వరకు మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎవరి దగ్గర కూడా హుందాగా, ఎవరి దగ్గర కూడా ఎక్కువగా హుందాగా ప్రదర్శించకండి. ఇంకా మీకు సంబంధించినటువంటి పనులు, వ్యవహారాలను వీలైనంత వరకు చాలా తక్కువగా పూర్తి చేయండి. ఆర్పాటాలకు పోయే అనవసరమైన ఖర్చులు చేయకండి. అలాగే తులారాశి వారు ఈరోజు ఇతరుల యొక్క సహాయ సహకారం లేకుండా డబ్బు సంపాదించలేరు. ముఖ్యంగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేయండి. ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం మీరు అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు కన్నా కూడా తులారాశి వారు చాలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిగత పరంగా మీరు ఎక్కువ మందితో మాట్లాడడం కానీ, లేదా ఎక్కువగా మీకున్న సమస్య గురించి అందరితో చెప్పడం కానీ అస్సలు మంచిది కాదు. అలాగే ఈ రోజున మీరు ఎక్కువగా అనవసరమైన ఖర్చులు చేసినా కానీ, ఆర్పాటంగా మాట్లాడినా కానీ మీరు పొందేదానికన్నా పోగొట్టుకునేదే ఎక్కువగా ఉంటుంది. ఇంకా తులారాశి వారు ఈరోజు వారికి ఉన్నటువంటి సమయం, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఇలా అన్నింటినీ కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ప్రతి విషయంలో ఓపికగా ఉండాలి. అలాగే వ్యాపార పరంగా ఏదైనా సరే ప్రయత్నం చూస్తే సాధించగలను అనే నమ్మకంతో ఉండండి. తప్ప అవుతుందో కాదో అనేటువంటి సందిగ్ధతతో పనులను చేయకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఇంకా తులారాశి వారు ఈరోజు పూర్తిగా మధ్య మాంసాలకు దూరంగా ఉండండి. అలాగే ఈరోజు పూర్తిగా మీ వ్యసనాలు, బలహీనతలను విడిచిపెట్టండి. మధ్య మాంసాలకు దూరంగా ఉండండి. ఎవరి దగ్గర కూడా ఏ విషయంలో కూడా ఎక్కువగా అతిగా మాట్లాడకండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు, ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. వృచ్చిక రాశి వారికి వారికి ఉన్నటువంటి ఆలోచన పనులు ఇంకా వారికి ఉన్నటువంటి సమస్యలు ఇలా అన్నింటికి సంబంధించి కూడా వృచ్చిక రాశి వారు ఎక్కువగా దృష్టి పెట్టాలి. అనవసరమైన ఖర్చులకు, అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఇంకా వృచ్చిక రాశి వారు ఈరోజు వారిదేదో వారు అన్నట్టుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తప్ప ఇతరుల పనులు, ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలతో దగ్గర వారితో గొడవ చురికే ప్రమాదం ఉంది. అందుకే ఈ రోజున డబ్బుకు సంబంధించిన వ్యవహారం
ఆహారాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ రోజున వృశ్చిక రాశివారు వారికి సంబంధించినటువంటి గొడవలు, వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు, కుటుంబ అవసరాలు, ఇలా ప్రతిదాన్ని కూడా ఇతరులకు అస్సలు చెప్పకండి. దగ్గర వారే కదా అని ఈ రోజు మీరు మీ ఇంటి విషయాల గురించి ఇతరులకు చెప్తే మాత్రం దానిని ఎదుటివారు ఆసరాగా, అవకాశంగా మార్చుకునే ప్రమాదం ఉంది. అందుకే వృశ్చిక రాశివారు వారి ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, పనులను, విషయాలను ఇతరులతో అస్సలు చెప్పకండి. అలాగే ఎవరైనా ఏదైనా డబ్బు విషయంలో సహాయం చేస్తాము అన్న అంత గుడ్డిగా నమ్మకండి. అలాగే వృశ్చిక రాశి వారు వారికి సంబంధం లేని పనులకు, వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే గతంలో మీరు ఎవరికైనా ఏదైనా విషయంలో హామీ చేసి ఉంటే మాత్రం దానిని నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా తోటి ఉద్యోగస్తులతో ఈ రోజున వృశ్చిక రాశి వారికి అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు, వారితో పనులను కలిసి చేసేటప్పుడు, ఇలా అన్ని సందర్భాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా మంచి పేరు వస్తుంది, మంచి ప్రశంసలను పొందుతారు. ముఖ్యంగా ఇంతకుముందు కన్నా కూడా వ్యాపార పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఎదుటివారి ప్రశంసలతో వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈ రోజున వృశ్చిక రాశి వారు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. వీలైనంత వరకు పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంకా వృశ్చిక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం చాలా మంచిది. అలాగే ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య షష్ఠిని పఠించడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు ఇంకా పసుపు, ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 9. ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో మొండి పట్టుదల ఎక్కువవుతుంది. ప్రతిదీ కూడా వారు చెప్పినట్టుగానే జరగాలి అని, వారి మాటనే ప్రతి ఒక్కరూ వినాలి అనేటువంటి మొండి పట్టుదల ఎక్కువవుతుంది. అందుకే ధనుస్సు రాశి వారు ఈరోజు అంకిత భావంతో పని చేసినప్పటికీ, ఎంత కష్టపడ్డప్పటికీ కూడా, ఇంతకుముందు కన్నా కూడా ధనుస్సు రాశి వారికి గుర్తింపు అనేది ఉండక చాలా వరకు అసంతృప్తిగా ఉంటారు. ఇంకా ధనుస్సు రాశి వారు ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. అయితే ఆర్థికంగా లాభాలను పొందే చేతిలో డబ్బు ఉన్నంత మాత్రం ఎవరైనా తక్కువ చేసి చూడకండి. అలాగే ధనుసు రాశి వారు చాలా వరకు ప్రతి ఒక్కరితో ఇంతకుముందు చాలా వరకు సరదాగా ఉండేవారు. అందరితో చాలా నవ్వుతూ పలకరించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ధనుసు రాశి వారిలో వచ్చినటువంటి మార్పు వారి భవిష్యత్తుకు అంత మంచిది కాదు. అలాగే వారికి ఉన్నటువంటి మంచి పేరు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ధనుసు రాశి వారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో కూడా చాలా నిదానంగా, ఓపికగా ఉండండి. అలాగే ధనుసు రాశి వారు వీలైనంత వరకు ఇతరుల యొక్క మాటలను జాగ్రత్తగా వినండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఇంతకుముందు కన్నా కూడా సోమరితనాన్ని, బద్ధకాన్ని విడిచిపెట్టాలి. వ్యాపారానికి సంబంధించి తెలిసి తెలియక గతంలో చేసిన పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారానికి సంబంధించి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతున్నారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. ఇంకా ధనుస్సు రాశి వారు ఈరోజు వారి మతపరమైనటువంటి వ్యవహారాలు, మతపరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలను చేసుకుంటూ ఉంటారు. కానీ ధనుస్సు రాశి వారు ఎక్కువగా ఖర్చులు చేయడం కన్నా కూడా, మీరు ఎంత మేరకైతే ఖర్చు చేద్దామో అనుకుంటున్నారో, ఎంత మేరకైతే మీ మతపరమైనటువంటి వ్యవహారాల కోసం వినియోగిద్దామో అనుకుంటున్నారో, అంత మొత్తాన్ని ఎవరైనా పేదవారికి దాన ధర్మం చేయండి. అలాగే మీరు ఎప్పటి నుంచో మీ పట్ల విశ్వాసంగా, నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమస్యలు ఏంటో కనుక్కొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి. మీపై ఆధారపడ్డ వ్యక్తులకు మీరున్నారనేటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగు, ఇంకా చంద్రిక రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. మకర రాశి వారు ఈరోజు ఎప్పటి నుంచో వారికి మిత్రులుగా, ఎప్పటి నుంచో చాలా నమ్మకంగా, విశ్వాసపాత్రంగా, ఎంతో ఇష్టపడినటువంటి వ్యక్తితో ఈ రోజున వాగ్వివాదాలు జరుగుతాయి. మకర రాశి వారు ఈరోజు ఎదుటివారి విషయంలో విన్నటువంటి ఒక వార్త వీరికి ఎంతగానో ఇబ్బందికరంగా, బాధను కలిగించే విధంగా ఉంటుంది. అందుకే మకర రాశి వారు ఎప్పటి నుంచో నమ్మినటువంటి ఒక వ్యక్తితో ఈరోజు మీరు గొడవపడతారు. ఇక జీవిత కాలం పాటు వారికి దూరంగా ఉండాలి అని అనుకుంటారు. అయితే అనవసరంగా మీరు ఏదైనా విషయాన్ని విని ఈ విధంగా గొడవపడితే మాత్రం మంచిది కాదు. అలాగే మకర రాశి వారు ప్రతి విషయం, ప్రతి సందర్భంలో కూడా వాస్తవాలను ఆలోచించండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. అలాగే ఇంతకుముందు కన్నా కూడా మకర రాశి వారు వారికి ఉన్నటువంటి మానసికంగా ఎలాంటి
ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఆలోచన చేయండి. వారికి ఉన్నటువంటి టెన్షన్స్కి దూరంగా ఉండండి. సున్నితమైనటువంటి విషయాలలో చాలా సున్నితంగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా తొందరపాటు తనంగా చేసేటువంటి ఒక పనితో ఇబ్బందుల్లో పడతారు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఎప్పటి నుంచో మీకు ఆధారంగా ఉన్న, ఎప్పటి నుంచో లాభాలను ఇస్తున్న దానిని నిర్లక్ష్యం చేసే కారణంగా మీరు పొందేదానికన్నా పోగొట్టుకునేదే ఎక్కువగా ఉంటుంది. అందుకే అస్సలు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. అలాగే వ్యాపారానికి సంబంధించి ఏదైనా నేర్చుకోవలసి వస్తే ఖచ్చితంగా నేర్చుకోండి. ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. మకర రాశి వారికి ఉద్యోగపరంగా శ్రమే తప్ప గుర్తింపు ఫలితం దక్కకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా మకర రాశి వారు ఈరోజు ఆర్థికంగా వృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా కూడా ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకండి. అలాగే అరటి నార వత్తితో దీపారాధన చేయండి. అంటే అరటి నారను దూతి మధ్యలో పెట్టి దానిని వత్తిగా చేసి ఆ వత్తులతో దీపారాధన చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగు, ఇంకా చంద్రిక రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహస్థితి రీత్యా వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. ముఖ్యంగా కుంభరాశి వారు చేసేటువంటి ప్రయత్నంలో ఇతరుల యొక్క ప్రమేయం, ఇతరుల యొక్క పెత్తనం లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. కుంభరాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఏ విషయంలో కూడా భయం, ఆందోళన, సందేహం అస్సలు అవసరం లేదు. అలాగే ప్రస్తుతం మీకున్నటువంటి ఒక క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ ప్రయత్నంతోనే మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ రోజున కుంభరాశి వారు పెట్టేటువంటి పెట్టుబడులతో మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఎవరైనా సరే ఏదైనా విషయంలో మిమ్మల్ని ద్వేషించినా లేదా మిమ్మల్ని వ్యతిరేకించినా కానీ పెద్దగా పట్టించుకోకండి. మీ కుటుంబ అవసరాలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారు వ్యాపారపరంగా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అలాగే ఆ నిర్ణయానికి సంబంధించి చాలా వరకు తెలివిగా ఆలోచన చేయవలసి ఉంటుంది. కుంభరాశి వారికి వ్యాపారపరంగా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. అయితే అజాగ్రత్తగా ఉంటే అంతే పొగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. ఉద్యోగపరంగా చాలా వరకు అసంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఇంకా కుంభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న సింధూరాన్ని నుదుటన ధరించండి. అయితే అది ఆంజనేయ స్వామి పాదాల వద్ద నుంచి కాకుండా చేతుల దగ్గర నుంచి తీసినటువంటి సింధూరాన్ని నుదుటన బొట్టుగా ధరించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ, ఇంకా బూడిద రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 4. మీనరాశి వారు చిన్న చిన్న విషయాలను చూసి నిరాశకు గురి కాకండి. చిన్న చిన్న విషయాలను చూసి భయపడకండి. ముఖ్యంగా మీనరాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ఈ రోజున వారిని వారు అప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. వారిని వారు ప్రతి విషయంలో ధైర్యం తెచ్చుకుంటూ ఉండాలి. మీనరాశి వారు ఇంతకుముందులాగా ప్రతి విషయంలో కూడా నిరాశకు గురి కాకండి. అవుతుందో కాదో అనేటువంటి సందిగ్ధతతో అనుమానంతో ఉండకండి. ముఖ్యంగా పెద్దల యొక్క అండదండలు ఆశీస్సులతో ప్రతిదీ కూడా సాధించగలుగుతారు. అన్నింటికీ తోడు మీనరాశి వారికి ఈరోజు వారు చేసే ప్రయత్నంలో అదృష్టం కూడా ఉంటుంది. అందుకే వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీనరాశి వారు ఇతరులను కించపరచకుండా మీ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఏ విషయంలో కూడా రహస్యంగా గోప్యంగా ఉండకండి. ప్రతి విషయాన్ని ఇంట్లో వ్యక్తులతో చెప్పండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా ఎక్కువ వరకు వారి సమయాన్ని వృధా చేస్తారు. వ్యాపారానికి సంబంధించి ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు దగ్గర వారితో గొడవలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు ఒక విషయంలో ఎక్కువగా ఆకర్షితులవుతారు. అయితే అది వాస్తవంగా అంత గొప్పగా ఉండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. కానీ కొత్త వ్యక్తులతో మాత్రం వ్యవహారాలను చేయకండి. ఇంకా మీనరాశి వారు ఈరోజు ఎవరైనా పేదవారికి పాలు, పంచదారను దానం చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బంగారం రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.